రెవెన్యూ శాఖ నుంచి మన సబ్ కలెక్టర్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పి గారు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మరి అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్, మా సిబ్బంది తరఫున మేమంతా కూడా ప్రతిరోజు మరి కోఆర్డినేట్ చేసుకొని మనకు ప్రభుత్వం ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం మనమంతా కరోనా వ్యాధి నుంచి అందరూ కూడా రక్షించబడాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాల చర్యలు మనం ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో కంటే ఒకరోజు ముందుగానే మన కావలిలో శనివారం నుంచి మనం ప్రారంభించాం. ఈ సందర్భంగా పత్రికాముఖంగా మరియు మీడియాముఖంగా మీకు అందరికీ ప్రజలందరికీ మేము చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, మా వైపు నుంచి మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున బ్లీచింగ్ ఉపయోగిస్తున్నాం, అట్లాగే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని అవసరమైన చోట పిచికారీ చేయిస్తున్నాం, అట్లాగే దోమలకు సంబంధించినటువంటి ఫాగింగ్ కూడా చేయిస్తున్నాం. ఇలా ఎక్కడైనా సరే ఇంకా మరి వాటికి సంబంధించినటువంటి ఏదైనా కానీ సరిగా లేదు అనేటువంటి మాట ఎక్కడైనా ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా మరి ఇట్లాంటి ఒక విపత్కర పరిస్థితులలో మనమందరం ఒక చేయి చేయి కలిపి ఒకే మాట మీద ఒకే బాట మీద మనం నిలబడగలిగినప్పుడు మనం ఈ కరోనా అనేటువంటి వ్యాధిని తరిమి కొట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైతే మనం ఆదివారం రోజు ఎంత చక్కగా మనం జనతా కర్ఫ్యూని మనం పాటించామో, అట్లాగే రోజు కూడా అందరూ మరి ప్రజలందరూ కూడా సహకరించాలి. నిత్యావసరాలకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లు మన ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు. కూరగాయలు అయితేనేమి, దినసరి వస్తువులు అనేటువంటి రేషన్ షాపులు అయితేనేమి, పాలు అయితేనేమి, అట్లాంటివి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ షాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఎట్లాంటి వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలంతా కూడా మీ మీ సమయాలలో వచ్చి వాటిని తీసుకొని వెళ్ళండి తప్ప ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దని చెప్పేసి పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ ప్రజలు ఇంకా చాలా చోట్ల గుమి కొడుతున్నారు. ఇది చాలా మహమ్మారి. దీని యొక్క ప్రభావానికి ఈరోజు ఇటలీ లాంటి దేశాలు మరి తల్లడిల్లుతున్నాయి. అట్లాంటి దుస్థితి మనకు రాకుండా ఉండాలి అంటే ప్రజలందరూ సహకరించాలి. మరి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకొని 144 సెక్షన్ లాంటిది పెట్టే పరిస్థితి తీసుకురాకుండా ప్రజలంతా స్వచ్ఛందంగా మరి ఈ కర్ఫ్యూను పాటించండి. ఇళ్లకే పరిమితక్కండి. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దండి. ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఉంటే మరి పోలీసు వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా ఇళ్లకు పరిమితం కావాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అట్లాగే మరి మనకు హాస్పిటల్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా సబ్ కలెక్టర్ సార్ డాక్టర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టారు. ఎక్కడ చూసినా కావలసినటువంటి ఐసోలేషన్ వార్డ్స్ బెడ్స్ అని కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఇంతవరకు మనకు ఎలాంటి పాజిటివ్ కేసులు ఇక్కడ లేవు. కాబట్టి మనం మరింత జాగ్రత్తతో వ్యవహరిస్తూ ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, మా వైద్య సిబ్బంది అయితేనేమి, అట్లాగే మా మున్సిపాలిటీ తరఫు నుంచినటువంటి మా సెక్రటరీస్ అందరూ కూడా విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పట్టణంలో దాదాపు 29 మందిని గుర్తించాము. వాళ్ళందరినీ కూడా హౌస్ ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. ప్రతిరోజు వాళ్ళని మనం పర్యవేక్షిస్తున్నాం. వాళ్ళెవరు కూడా బయటకు వెళ్లకుండా సహకరిస్తున్నారు. సో వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఎవరైనా విదేశాల నుండి వచ్చినారని తెలిస్తే ప్రజలందరూ కూడా వెంటనే సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కానీ, డిఎంహెచ్ఓ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ వెంటనే తెలియజేస్తే మా సిబ్బంది వెళ్లి వాళ్ళని పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం జరుగుతుంది. కాబట్టి సందర్భంగా అందరంతా జాగ్రత్తగా ఉండి జాగరూకతతో ఉండి ఎప్పటికప్పుడు మనం కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకు సాగితే మార్చి 31 తేదీ వరకు మనం ఇలా అందరూ కూడా చేయి చేయి కలిపి ముందుకు సాగినప్పుడు కరోనాను మనం ధైర్యంగా ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 2 రోజులు జరిగినటువంటి మరి ఈ జనతా కర్ఫ్యూలో పెద్ద ఎత్తున మరి మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు. ప్రజలందరినీ చైతన్యవంతులు చేసినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.